హలో వెల్కమ్ టు వెల్కమ్వ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే వీడియోలో మనం పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనే వాటిని ఈజీగా ట్రిక్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం మనకి రీసెంట్ గా జరిగిన ఆర్ఆర్బిఎల్పి టెక్నిషియన్ ఎగ్జామ్స్ లో పీరియాడిక్ టేబుల్ నుండి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో మనకి ఏఎల్పిక్ గానీ గ్రూప్ డిక్ గానీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్ఈ ఇటువంటి వాటిలో వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు వీడియోలో వాటికి సంబంధించి పాయింట్స్ అనే వాటిని నేర్చుకుందాం ఇవే కాకుండా నేను ఆర్ఆర్బిఎల్పి టెక్నిషియన్ సంబంధించి ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అవన్నీ మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు ఓకే సో లెట్ స్టార్ట్ ద పిరియాడిక్ టేబుల్ మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు పిరియాడిక్ టేబుల్ గురించి మీరు ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నారు కదా పిరియాడిక్ టేబుల్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది సో ఇందులో చాలా రకాల పాయింట్స్ అనేవి ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి మొట్టమొదటిగా ఇందులో మీకు పద్దెనిమిది గ్రూప్స్ అనేవి ఉంటాయి ఓకే పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే పద్దెనిమిది గ్రూప్స్ అనే ఉంటాయి గ్రూప్స్ అనేవి ఎలా ఉంటాయంటే సో చూడండి ఇది మొట్టమొదటి గ్రూప్ అంటే ఇది గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో ఈ విధంగా లాస్ట్ లో గ్రూప్ ఎయిటీన్ సో చూడండి పైన ఒకటి టు ఎనిమిది పద్దెనిమిది డినోట్ చేయడం జరిగింది కదా సో ఈ విధంగా చూసుకుంటే కనుక మీరు గ్రూప్స్ అనేవా డినోట్ చేస్తారు పీరియడ్స్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో పీరియడ్స్ అనేవి మీకు ఈ విధంగా డినోట్ చేయడం జరుగుతుంది ఓకే సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి పీరియాడిక్ టేబుల్లో మీకు మొత్తం మీద పద్దెనిమిది గ్రూపులు ఏడు పీరియడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో పీరియాడిక్ టేబుల్లో మీకు అటామిక్ నెంబర్ కానీ ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు మీ క్వశ్చన్స్ ఎలాగన్నా అడగచ్చు ఎలాగన్నా మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే మీకు మొత్తం పీరియాడిక్ టేబుల్ అనేది మీకు మైండ్లో మొత్తం ఫిక్స్ అయిపోయి ఉండాలి సో అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతాడు సపోజ్ మీకు ఎనిమిది అటామిక్ నెంబర్గా కలిగిన ఎలిమెంట్ ఏది పీరియాడిక్ టేబుల్లో అని అడుగుతాడు సో అటామిక్ నెంబర్ ఎనిమిదిగా కలిగింది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎనిమిది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఎనిమిది ఓ అంటే ఆక్సిజన్ అంటే ఎనిమిదో ఎలిమెంట్ అనేది మీకు ఆక్సిజన్ అని మీరు చెప్పగలగాలి సో అంటే మీకు ఏది అడిగినా చెప్పగలగాలి అంటే మీకు మొత్తం నెంబర్స్ అన్నీ కూడా అటామిక్ నెంబర్ అనేది మీకు వచ్చి ఉండాలి సో మొత్తం అటామిక్ నెంబర్స్ అన్ని కూడా ఏదో ఒక రకంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి మీకు టైం ఉంటే కనుక సో డెఫినెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి జీకే అడిగే వాటికి అన్నిటికీ కూడా సో నెక్స్ట్ లేకపోతే ఎలా అడుగుతాడంటే మీకు గ్రూప్ వన్లో మొట్టమొదటి ఎలిమెంట్ ఏది సో గ్రూప్ వన్ అంటే ఏది ఇది ఇందులో మొట్టమొదటి ఎలిమెంట్ ఏంటి హెచ్ హెచ్ అంటే హైడ్రోజన్ సో లేదా మెటల్స్ నాన్ మెటల్స్ సో ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మీకు నాన్ మెటల్స్ లెఫ్ట్ సైడ్ అన్నీ ఉన్నాయి కూడా మనకి మెటల్స్ సో ఈ విధంగా మెటల్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏది లేదా గ్రూప్ ఎయిటీన్లో గ్రూప్ ఎయిటీన్ అంటే ఇది గ్రూప్ ఎయిటీన్లో మొట్టమొదటి ఎలిమెంట్ ఏది అంటే హెచ్ఈ అంటే హీలియం సో గ్రూప్ ఎయిటీన్ లో మొట్టమొదటి ఎలిమెంట్ అనేది హీలియం సో ఈ విధంగా ఎటువంటి క్వశ్చన్ ఏ టైప్ లో అడిగినా మీకు చెప్పాలి ఆన్సర్ అంటే కనుక మీరు మొత్తం పీరియాడిక్ టేబుల్ని బై హట్ చేయాలి తప్పదు సో మీరు ట్రిక్స్ ఏదైనా క్రియేట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటారో గుర్తు గుర్తుపెట్టుకోండి సో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం ఎలా అడుగుతాడు ఎలా ఆన్సర్ చేయాలి అన్నది సో ఒకటి అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని అడుగుతాడు ఎనిమిదో అటామిక్ నెంబర్ ఏది లేదా ఎయిత్ ఎలిమెంట్ కింద పీరియాడిక్ టేబుల్ ఈ విధంగా అడిగితే ఆక్సిజన్ ఇలా ఆన్సర్ చేయాలి వాటిని గుర్తుపెట్టుకోవడం ద్వారా సో ఇంకా కొన్ని ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మెటల్స్ సో మెటల్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో ఎటువైపు ఉంటాయి ఏ సైడ్లో ఉంటాయి అలా కూడా అడగచ్చు మీకు మెటల్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇవన్నీ కూడా మనకి మెటల్స్ అనమాట చూసుకుంటే గనక ఓకే సో అలాగే నాన్ మెటల్స్ ఏవి అంటే గనక మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ అంటే నాన్ మెటల్స్ అనేవి రైట్ సైడ్ ఉంటాయి మెటల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి సో ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని మనం మెటలాయిడ్స్ అని చెప్పాం గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి మెటలాయిడ్స్ అనమాట ఓకే ఎగ్జాక్ట్ గా కాదు మీకు రఫ్ గా చెప్తున్నాను లెఫ్ట్ సైడ్ అప్పుడు కూడా మెటల్స్ ఉంటాయి రైట్ సైడ్ వచ్చి నాన్ మెటల్స్ ఉంటాయి మధ్యలో మీకు మెటలాయిడ్స్ ఉంటాయి అలాగే గ్రూప్ ఎయిటీన్ అనేది ఎటువైపు ఉంటుంది అంటే గ్రూప్ ఎయిటీన్ మీకు ఎప్పుడు ఎటువైపు ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది గ్రూప్ వన్ ఇవన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్ అనేది ఉంటాయి సో లెఫ్ట్ టు రైట్ అనేది వన్ టు ఎయిటీన్ అనేది ఉంటుంది సో ఇలా మీకు మొత్తం కూడా మైండ్లో ఉంటే కనుక ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ అనేది చేయగలరు అలాగే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అనేవి ఉంటాయి ఆల్కైన్ మెటల్స్ ఆల్కలీన్ మెటల్స్ హైలోజెన్స్ నోబుల్ గ్యాసెస్ సో సపోజ్ ఎగ్జాంపుల్కి మీకు నోబుల్ గ్యాసెస్ అనేవి పిరియాడిక్ టేబుల్లో ఎటువైపు ఉంటాయి అనే కనుక క్వశ్చన్ వచ్చింది అనుకోండి నోబుల్ గ్యాసెస్ అనేవి ఏంటి అంటే మీకు ఎయిటీన్ సో ఎయిటీన్ గ్రూప్ లో ఉన్న టాప్ ఎలిమెంట్స్ అన్ని కూడా మీకు నోబుల్ గ్యాసెస్ అవుతాయి అంటే నోబుల్ గ్యాసెస్ అనేవి ఎటువైపు ఉంటాయి అంటే మీకు రైట్ సైడ్ న చివర్ ఉండడం జరుగుతుంది అలాగే హైలోజెన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇది కూడా దాని పక్కనే నోబుల్ గ్యాసెస్ కి ముందు మీకు ఈ హెలోజెన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అలాగే ఆల్కలీ మెటల్స్ అనేవి ఎటువైపు ఉంటాయి అంటే ఆల్కలీ మెటల్స్ అనేది మనకి గ్రూప్ వన్ లో హైడ్రోజన్ ఎలిమినేట్ చేస్తే మిగతా ఉన్నవన్నీ కూడా మనకి ఆల్కలీ మెటల్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి అలాగే ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటే దీని పక్కన ఉన్నాయి సో ఇది ఉన్నది కదా ఈ గ్రూప్ అంతా కూడా సెకండ్ గ్రూప్ అంతా కూడా మీకు ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే ఇవి కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఈ విధంగా మీరు అన్ని రకాలుగా కూడా ఇమాజిన్ చేసుకుని ఉంటే మీరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఇటువంటి క్వశ్చన్ అనేది వచ్చింది అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది అందుకే ఇవన్నీ కూడా చెప్తున్నాను ఓకే సో అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కానీ సో ఈ వీడియోలో అయితే మనం ఆల్కలీ మెటల్స్ ఆల్కలీన్ మెటల్స్ హాలోజన్స్ అండ్ నోబుల్ గ్యాసెస్ ఈ నాలుగు గ్రూప్స్ అనే వాటిని ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్పెట్టుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఓకే సో మొట్టమొదటిగా ఆల్కలీ మెటల్స్ సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గ్రూప్ వన్లో ఉన్న మొత్తం అన్ని కూడా ఆల్కలీన్ మెటల్సే కాకపోతే ఎక్సెప్ట్ ద హెచ్ అంటే హైడ్రోజన్ మనం ఎలిమినేట్ చేస్తే మిగతా ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఆల్కలిన్ మెటల్స్ కేటగిరీలోకి వస్తాయి అవి ఏంటి అంటే లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీసీఎం ఫ్రాన్సియం ఇవన్నీ కూడా మనకి ఆల్కలీ మెటల్స్ గ్రూప్ వన్ లో ఎక్సెప్ట్ ద హైడ్రోజన్ సో వీటి హైడ్రోజన్ యాడ్ చేస్తే మనకి గ్రూప్ వన్ ఎలిమెంట్స్ వచ్చేసినట్టే సో లిథియం ని మనం ఎల్ఐ అని డినోట్ చేస్తాం సోడియం ని మనం ఎన్ఏ అని పొటాషియం ని కే అని రుబీడియం ని ఆర్బి అని సిసిఎం అని ఫ్రాన్సియం ని ఎఫ్ఆర్ అని జినేట్ డినోట్ చేయడం జరుగుతుంది మీకు మిగతా అన్ని గుర్తుంటే చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సోడియం అనేది మనం ఎస్తో డినోట్ చేయం ఎన్ఏతో డినోట్ చేస్తాం అంటే స్టార్టింగ్ లెటర్ కదా ప్రతిదీ అనుకుంటారు కానీ సోడియం అనేది మనకి ఎన్ఏ అలాగే పొటాషియం అనేది కే ఈ రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి సోడియం అనేది తోను పొటాషియం అనేది మనం తోను డినోట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీలా క్రియేట్ చేసుకుందాం మనం సో చిన్న స్టోరీ చెప్తాం చూడండి సో లీనా అనే ఒక అమ్మాయి కోల్కత్తాలో ఉంటుంది సో కోల్కత్తా నుండి తిరిగి హోమ్ కి వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి కోసం అక్కడ నుండి ఒక రబ్బరు కారు బొమ్మ మరియు ఫ్లైట్ బొమ్మలో తీసుకురావడం జరిగింది ఓకే మైండ్ లో ఎమాజిన్ చేసుకోని స్టోరీ అనేది లీనా అనే అమ్మాయి కోల్కతాలో ఉంటుంది ఆ కోల్కత్తా నుండి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లవాడి కోసం రబ్బరు కారు బొమ్మ మరియు ఫ్లైట్ బొమ్మలో తీసుకురావడం జరిగింది స్టోరీ క్లియర్ కదా సో ఇప్పుడు మీరు రెడ్ కలర్తో ఐడెంటిఫై చేసిన లెటర్స్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఎల్ఐ అంటే లిథియం ఎన్ఏ అంటే సోడియం కే అంటే పొటాషియం ఆర్యు అంటే రుబీడియం సి అంటే సిసిఎం ఎఫ్ అంటే ఫ్రాన్సియం సో మొత్తం అన్నీ కూడా ఆల్కలీన్ మెటల్స్ అన్నీ కవర్ అయినాయి కదా సో మీకు కే అంటే పొటాషియం ఆల్రెడీ చెప్పాను కదా అలాగే సోడియం అంటే ఎన్ఏ సో ఆల్రెడీ చెప్పాను కదా ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయని ఓకే సో లీనా కోల్కత్తా నుండి రబ్బరు కారు ఫ్లైట్ బొమ్మలు తీసుకొచ్చింది అంటే లీనాలో ఎల్ఐ అంటే మీకు లిథియం ఎన్ఏ అంటే సోడియం కే అంటే పొటాషియం ఆర్యూ అంటే రుబీడియం సి అంటే కారులో సి అంటే సీసీఎం ఫ్లైట్లో ఎఫ్ అంటే ఫ్రాన్సియం ఓకే క్లియర్గా అర్థమైంది కదా లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీసీఎం ఫ్రాన్సియం ఇవన్నీ కూడా అలక మెటల్స్ ఈ స్టోరీ ద్వారా మీరు వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ సో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అనేవి గ్రూప్ కు చెందిన మొత్తం ఎలిమెంట్స్ ని మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం సో సెకండ్ గ్రూప్ సో గ్రూప్ వన్ ఉంటే దాని పక్కన ఉన్న గ్రూప్ టూ మొత్తం కూడా ఆల్కలైన్ మెటల్స్ గ్రూప్ వన్ లో మనకి పైన హైడ్రోజన్ ఎలిమినేట్ చేస్తే మిగతా వాటిని అన్నింటినీ కూడా మనం గ్రూప్ వన్ లో ఆల్కలైన్ మెటల్స్ అని అంటాం ఓకే సో ఈ ఇప్పుడు గ్రూప్ టూ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ మనం చూద్దాం సో బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రోటియం బేరియం రేడియం ఓకే సో బెరీలియం బిఈ మెగ్నీషియం ఎంజీ కాల్షియం సిఏ సోడియం ఎస్ఆర్ బేరియం బిఏ రేడియం ఆర్ఏ సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న చిన్న మూడు స్టోరీస్ చెప్తాను మూడిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ స్టోరీని మీరు గుర్తుపెట్టుకోండి సో మూడు స్టోరీస్ ఏంటంటే సో బ్యాంక్ మేనేజర్ సో బ్యాంక్ స్టాఫ్ కి ఎక్కువగా హాలిడేస్ అనేవి సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి సాటర్డే సండే అనేది పెట్టుకుంటారు టూ డేస్ వరుసగా లీవ్స్ వస్తాయి కాబట్టి సో అలాగే బ్యాంక్ మేనేజర్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను ఏం చేస్తాడంటే కార్లో సాటర్డే బీచ్ వెళ్తున్నాడు సో వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మని పిలిచాడు అనమాట ఓకే సో చూడండి బ్యాంక్ మేనేజర్ కార్లో సాటర్డే బీచ్ కి వెళ్తున్నాడు నన్ను కూడా రమ్మని పిలవడం జరిగింది సో ఇది స్టోరీ వన్ సో ఇంకొక స్టోరీ లేకపోతే బ్యాంక్ మేనేజర్ కార్లో సాటర్డే బెంగళూరు టు రాజమండ్రి వెళ్తున్నాడు సో ఈ స్టోరీ గాని లేదా బ్యాంక్ మేనేజర్ కారులో సాటర్డే టూర్ కు వెళ్తూ ఉంటే బేరియం రేడియేటర్ చెరిపోయాయి బ్యాంక్ మేనేజర్ కారులో సాటర్డే టూర్ కు వెళ్తుంటే కారులో ఉన్న బేరియం రేడియేటర్ అనేవి చెరిపోయాయి సో మూడిట్లో మీరు ఏదో ఒక స్టోరీ అనేదాన్ని మీకు నచ్చిన స్టోరీని గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వీటిలో ఉన్న కీ టర్మ్స్ చూసినట్లయితే సో బి అంటే బేరి బెరియం ఒకసారి మళ్ళీ ఎలిమెంట్స్ చూద్దాం సో చూడండి బి అంటే బెరీలియం మెగ్నీషియం కాల్షియం సోడియం బేరియం రేడియం కదా సో చూడండి బి అంటే బెరీలియం ఎం అంటే మెగ్నీషియం సి అంటే కాల్షియం ఎస్ అంటే మీకు స్ట్రోటియం బి అంటే బేరియం ఆర్ఏ అంటే రేడియం ఓకే సో బి అంటే సో ఇక్కడ స్టోరీలో సో బి అంటే బెరీలియం ఎం అంటే మెగ్నీషియం కాల్షియం స్టోటియం బేరియం రేడియం సో ఇక్కడ బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్టోటియం బేరియం రేడియం సో మీకు ఇందులో ఏ స్టోరీ కంఫర్ట్ గా ఉంటే ఆ స్టోరీని గుర్తు పెట్టుకోండి సో బ్యాంక్ మేనేజర్ కార్ సాటర్డే ఇవన్నీ కామన్ సో జస్ట్ ఇక్కడ బీచ్కి రమ్మన్నాడు లేదా బెంగళూరు టు రాజమండ్రి లేదా కార్ లో బేరియం రేడియేటర్ చెడిపోయాయి సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది సో ఎవరికి ఏది దగ్గరగా ఉంటే ఏది ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి లేదా మీరు ఓన్ గా ఇంకో స్టోరీ క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఓకే సో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అనేవి ఏంటి బెరీలియం మెగ్నీషియం కాల్షియం సోడియం బేరియం రేడియం ఓకే సో క్లియర్ కదా సో నెక్స్ట్ నోబుల్ గ్యాసెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మొత్తం మీద వన్ టూ ఇలా ఈ విధంగా ఎయిటీన్ గ్రూప్స్ ఉంటాయి కదా చిట్ట చివరి ఎయిటీన్ గ్రూప్ లో స్టార్టింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా లాస్ట్ లో ఒకటి వదిలేస్తే మిగతా వాటి అన్నింటినీ కలిపి మనం నోబుల్ గ్యాసెస్ అని పిలవడం జరుగుతుంది ఈ నోబుల్ గ్యాసెస్ ఏంటి అంటే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ ఓకే సో హెచ్ఈ హీలియం ఎన్ఈ నియాన్ ఏఆర్ ఆర్గాన్ కేఆర్ క్రిప్టాన్ జేఈ జీనాన్ ఆర్ఎన్ రేడాన్ ఓకే క్లియర్ కదా ఇప్పుడు దీనికి చిన్న స్టోరీ అనేది చూద్దాం సో మీరు తెలంగాణలో సిటీస్ ని గుర్తుపెట్టుకోవడం ద్వారా లైక్ హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జగిత్యాల రామగుండం ఓకే సో హెచ్ అంటే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జియాన్ ట్రాడాన్ సో ఓకే క్లియర్ కదా ఈ సిటీస్ ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ఎలిమెంట్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఇంకొక చిన్న స్టోరీ ఏంటి అంటే రీసెంట్ గా గోడచారి మూవీ రిలీజ్ అయింది కదా హాయ్ నా నేమ్ కళ్యాణ్ ఐ ఆమ్ ఎక్స్ రా ఏజెంట్ అని పరిచయం చేసుకుంటున్నాడు అనమాట సో ఎక్స్ రా ఏజెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు కదా సో ఎక్స్ రా ఏజెంట్ అంటే రాలో పనిచేసిన ఎక్స్ పర్సన్ అనమాట కళ్యాణ్ అని అతను హాయ్ నా నేమ్ కళ్యాణ్ ఐఎం ఎక్స్ రా ఏజెంట్ సో అంటే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జియాన్ రాడాన్ ఓకే సో మీరు రెండు స్టోరీస్ లో సిటీస్ ని వీటిని లేదా ఐఎమ్ హాయ్ నా నేమ్ కళ్యాణ్ ఐఎం ఎక్స్ రాజేన్ ఈ రెండిట్లో ఏదో ఒక స్టోరీ ద్వారా మీరు ఈ నోబుల్ గ్యాసెస్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఓకే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రేడాన్ ఓకే హాయ్ నా నేమ్ కళ్యాణ్ నేను ఎక్స్ రా ఏజెంట్ ఓకే సో లేదా హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జగిత్యాల రామగుండం సో ఈ రెండింటిలో ఏదో ఒక దాని ద్వారా మీరు ఈ నోబుల్ గ్యాసెస్ ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ని చూసుకుంటే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అస్టాటిన్ ఓకే సో ఎఫ్ ఫ్లోరిన్ సిఎల్ క్లోరిన్ బిఆర్ బ్రోమిన్ ఐ అయోడిన్ ఏటీ అస్టాటిన్ ఓకే ఇందులో ఏదో విధంగా మీరు హెలోజెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీనికి చిన్న స్టోరీ అనేది చూద్దాం ఓకే సో ఫ్లోర్ అనేది క్లీన్ గా అవ్వాలంటే మనం బ్రూమ్ తో బ్రష్ చేయాలా లేదా బ్రష్ తో క్లీన్ చేయాలా ఓకే బ్రూమ్ తో అంటే బ్రూమ్ అంటే చీపిరి చీపిరితో కానీ బ్రష్ తో కానీ దేంతో చేస్తే మనకి ఫ్లోర్ అనేది క్లియర్ అవుతుంది ఈ ఇష్యూ మీద అయ్యో ఈ చిన్న ఇష్యూ మీద కూడా గొడవ స్టార్ట్ అయిందా అని చెప్పి అనుకుంటున్నారు సో మీకు స్టోరీ చూస్తే చాలా మందికి ఏమన్నా గుర్తొచ్చి ఉండాలి బిగ్ బాస్ వన్ చూసిన వాళ్ళకి ఈ స్టోరీ తెలుస్తుంది బిగ్ బాస్ వన్ లో స్టార్టింగ్ సీజన్ లో జ్యోతి మరియు కత్తి కార్తిక మధ్య ఈ ఇష్యూ అనేది జరిగిందనమాట సో కార్పెట్ అనేది బ్రూమ్ తో క్లీన్ చేయాలా బ్రష్ తో క్లీన్ అని చెప్పి ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది సో ఆ స్టోరీ ద్వారా మనం వీటిని గుర్తు పెట్టుకోవచ్చు ఓకే సో ఎఫ్ అంటే మనకి ఫ్లోరిన్ సిఎల్ అంటే క్లోరిన్ బిఆర్ అంటే బ్రోమిన్ అయ్యో అంటే అయోడిన్ స్టార్ట్ అంటే ఎస్టార్టిన్ సో నోబుల్ గ్యాసెస్ ని మనం ఈ చిన్న స్టోరీ ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు మీరు చూడకపోయినా పర్లేదు బిగ్ బాస్ వన్ అనేది జస్ట్ స్టోరీని ఇమాజిన్ చేసుకోండి ఫ్లోర్ క్లీన్ కావాలంటే అవ్వాలంటే బ్రూమ్ తో క్లీన్ చేయాలా బ్రష్ తో క్లీన్ చేయాలా అయ్యో ఈ చిన్న ఇష్యూ కూడా గొడవ చేసుకోవాలా స్టార్ట్ అయ్యిందా అన్న విధంగా క్వశ్చన్ మార్క్ పెట్టుకుని మీరు ఈ స్టోరీని ఇమాజిన్ చేసుకోవచ్చు ఓకే సో నోబుల్ సారీ హైలోజిన్స్ అనేవి గుర్తున్నాయి కదా ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఎస్టాటిన్ సో సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఎక్కువ లేవు కాబట్టి ఫైవ్ అనేది ఓకే సో ఈ విధంగా ఇంకా చాలా ఉంటాయి సో కుదిరితే నెక్స్ట్ దాంట్లో మనం అటామిక్ నెంబర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏదైనా స్టోరీ అనేది క్రియేట్ చేసుకుని అది కూడా చూద్దాం సో ప్రస్తుతం ఈ వీడియో అయితే మనకి ఇవి నేర్చుకోండి సో గుర్తుపెట్టుకోండి అలాగే పీరియాడిక్ టేబుల్ కుదిరితే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది దాన్ని బట్టి మీరు మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఏవి ఎటువైపు ఉన్నాయి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అలా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో వీడియోస్ ఏమైనా నస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మిగతా ఎల్పీ టెక్నీషియన్ వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి మీరు అన్ని వీడియోస్ కూడా ఏమన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఓకే సో డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ